నెల్లూరు జిల్లా రాపూరు మధ్యలమడుగు సెంటర్లో వెలసి ఉన్న శ్రీ మహావిష్ణు అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పునస్కరించుకుని మాలధారణ చేసిన స్వాములకు 40 రోజుల పాటు మధ్యాహ్నం సాయంత్రం అన్నప్రసాదన వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురుస్వామి గోపిస్వామి తెలిపారు. ఈ అన్నప్రసాదన వితరణ స్వాములు అందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. అన్నప్రసాదన వితరణ అభయదాతలుగా జెమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ మునిందర్ రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీక్ష తీసుకుంటున్న స్వాములకు అన్నప్రసాదన వితరణ చేయడం మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు, గోవింద స్వాములు, శక్తి స్వాములు, ఆంజనేయ స్వామి భక్తులకు మాలాధారణ ధరించి దీక్ష పొందిన స్వాములందరికీ 41 రోజు మండలం రోజులు కార్తీక మాసం మొదలైన పట్టణం నుంచి డిసెంబర్ 24 వరకు మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం రాత్రి భిక్షదానం ఉభయదాతలచే నిర్వహిస్తున్నాం. మొదటి కార్తీక మాసంలో ఈరోజే ప్రారంభమైంది కాబట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమం, రాత్రి భిక్షదానం ఇలాగే కంటిన్యూగా 41 రోజులు మండలం రోజులు నిరంతరం మధ్యాహ్నం రాత్రి అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం గత సంవత్సరంలో కూడా మేము చేయడం జరిగింది. 21 జూలైలో ఈ శ్రీ మహావిష్ణు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభించడం జరిగింది. జూలై 1లో మొదటి వార్షికోత్సవం, ద్వితీయ వార్షికోత్సవం అయిపోయింది. గత సంవత్సరంలో కార్తీక మాసంలో ఇలాగే దీక్ష పొందిన స్వాములకి 41 రోజు మధ్యాహ్నం అన్నదానం, రాత్రి భిక్షాదాన వితరణ జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే ప్రకారంగా అందరూ భాగస్థులు, అందరూ దీంట్లో ఉభయదాతలుగా ఉండాలని, ప్రతి ఒక్కరూ వారు ఇచ్చిందన్నట్టు వాళ్ళ దగ్గర తీసుకొని మనం దైవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ దైవ కార్యక్రమానికి కమిటీ సభ్యులు, ముఖ్యంగా కందుకూరి బ్రదర్స్ మరి ఒక కొందరు వాళ్ళ యువత, లోకేష్ స్వామి కానివ్వండి, కొందరు ఒక 5 మంది యువత కూడా, భాస్కర్, మహేష్, గంగిశెట్టి బన్నీ, ప్రసాద్, ఇంకా యువత మాతో ప్రోత్సహించి మా దేవాలయ కమిటీకి ఆసరాగా ప్రతి ఒక్కరి దగ్గరగా తిరిగి ఉభయదాతలచే ప్రతి ఒక్కరిని దీంట్లో భాగస్థులను చేయాలనే ఉద్దేశంతో ప్రతి కార్యంలోనూ మాతో సహకరించి ఊరిలో తిరిగి బయట కూడా తిరిగి ప్రతి ఒక్కరిని దీంట్లో భాగస్థులు చేస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మొదలైంది. ఈరోజు మధ్యాహ్నం, రాత్రి ఇలాగే 41 రోజు మండలం రోజులు స్వాములకి అన్నదాన కార్యక్రమం, భిక్షాదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఉభయదాతలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఆలయం వద్దకు వచ్చి సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. అందరికీ
భగవంతుని ఆశీస్సులు పొందాలని వారికి కృపాకటాక్షాలు కలగాలని స్వామిని వేడుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. ఓం శరణం, స్వామి శరణం, స్వామి శరణం. శ్రీ 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 మహావిష్ణు శ్రీ అయ్యప్ప స్వామికి అన్నదాత సుఖీ భవ. అన్నదానానికి ఇచ్చిన విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్క దాతకు కృతజ్ఞులము. అన్నదా